వెళ్ళగానే మెల్లంగానే నీ అమ్మ మళ్ళా వండేవా ఇంత ఫస్ట్ ఏ దిగబడేది ఎక్కడైతే నాటరా పోపియాలు ఇప్పుడు తీసుకుపోయి డెక్స్ పాలిగింది పాపం. హలో కక్క, అందరికి నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్. ఈ రోజు లాగ్ వచ్చేసి అయితే మనం ఇప్పుడు ట్రిపుల్ వచ్చినాయి కాక, మళ్ళీ సంత ముందు కొట్టినా చూసినావా సేమ్ అదే ట్రిపుల్ మళ్ళీ అన్నమాట. పిల్లర్ పొక్కలో కొట్టినా అన్నమాట. ఇప్పుడైతే అట్లా కాదు, దాని మీద కొట్టుడు కావచ్చు. మన వాళ్ళు అయితే ఆల్రెడీ వేరట, కానీ ఎవరు వేరు నాకు తెలియదు. ఇంకా మనం బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోదాం. కానీ మనం చాలా మంది అడిగిన బండి ఏమైనా వేరే అని, కానీ ఎవడైతే పోలే అంటాడు మరి సరే అడిగి పోయి చూస్తే వెళ్తుంది పోయిందా లేదా అని. ఇప్పుడు అడిగి పోయిన తర్వాత అచ్చులు కనబడితే మనకు, నేను మా ఫ్రెండ్ కానీ కూడా అడుగుండే వాడు ఆనే కూర్చుంటాడు అని, ఒక షాప్ ఉంది అనమాట, పోయినారా భయ నా బండ్లు అంటే మరి నాకైతే ఏం కనవేయలేరా అంటాడు. అచ్చులు చూస్తే పోయినట్టే ఉన్నాయి, మళ్ళీ పోయినట్టు లేవు, అర్థమైతే లేదు అచ్చులు. అరే బండ్లు అయితే పోయినట్టే అనిపిస్తానే, ఎందుకంటే ఇది అచ్చులు బాగా కనబడతాయి. స్పాట్ దగ్గర రాక తెచ్చినాం, ఇటు లెఫ్ట్ సైడ్ పోతే అదే స్పాట్, కానీ ఇంకెవరైతే రాలేదు. బండి పార్క్ చేసిన మా ఊళ్ళో అయితే పాప మటన్ కొని కొంతమంది గట్ సైడ్ వేయరు, ఇక మళ్ళీ రివర్స్ అత్తారు. ఇగో సేమ్ వీడు పిల్లగాడు ఆ రోజు వచ్చిండు చూసినావా, హాయ్ చెప్పవురా. ఇగో జేసీబీ కూడా వస్తుంది, కానీ ముందు జేసీబీ కాదు, ఇది క్యాట్ జేసీబీ. మరి ఇది వేరే టోల్ కావచ్చు. 50 ట్రిప్లు, 6 బండ్లు 50 ట్రిప్లు అట. మరి అలా చంపకుండా అయితే అనుకుంటా, కొట్టుకుంటా జేసీబీ అయితే వచ్చింది. ఇక ఇది క్యాట్ జేసీబీ, ఆ జేసీబీ కాదన్నమాట. మనోడు గిరగిర ఆడాడుతాడు దాన్ని, బండిని మాత్రం పెట్టుకోరా బండి. అగో మా రాజు మామ పాత డ్రైవరేనా, ఇప్పుడు వేరే వాళ్ళ బండికి వచ్చింది అనమాట. ఏ తీద్దా తీద్దా తీద్దా, హలో చెప్పవు కాక, హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఫస్ట్ ట్రిప్ అయితే లోడ్ అవుతుంది అనమాట. ఇది మనది కాదు, మా మామ మనది బండి ఫస్ట్ వచ్చింది అని మా కూడా పెట్టుకున్నాడు అనమాట. ఇప్పుడు మా పోరడు రివర్స్ పెట్టాలి, రివర్స్ పెట్టి ఇటు పట్టుకరా. ఈ బండికి ఎంతో ట్రిప్ మనకు కూడా తెలియదు. అప్పుడైతే 300 ఇచ్చున్నారు, డీజిల్ కి అయితే ఒక 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. మరి డీజిల్ కి 1000 రూపాయలు తీసుకొని మరి ఎన్ని ట్రిప్లు అయితే అన్ని కొట్టుకొని వెళ్ళిపోవాలి. ఇక నా బండి అయితే ఈ పోరడు పెడతాడు ఇడు, వాడు ఈ మధ్యలో నేర్చుకుంటాడు బండి కూడా. డెక్స్ పలిగింది పాపం, పోరంది ఇక మరి ఎక్కువ సేపు కొడుతూ ఆగదు అన్నమాట. మావా డెక్స్ ఎట్లా పలిగిందిరా, ఎత్తేసినా ఇది పలిగింది డెక్స్ పిల్లగాంది. ఇక మన బండి అయితే లోడ్ అవుతుంది, ఇంకా కడుపులో అయితే డీజిల్ పోయిపోయలే మావునికి. అంత లోడ్ అయిన తర్వాత మావుని డీజిల్ పోపిద్దాం. బుజ్జిగానికి ఒక 60 లీటర్ల కడుపు ఉంటుంది మావుంది పాపం. ఆకలి అయితే నాటరా పోపియాలు ఇప్పుడు తీసుకుపోయి. ఏ ఉన్నది ఉన్నది, అలా అంతే 10 మంది ఉంటుంది అంతే. లోడ్ చేసుకుని వెళ్ళిపోతాను. ఏదైతే మన ఫస్ట్ ట్రిప్, అసలు మనమే పెట్టాల్సింది ఫస్ట్ ట్రిప్. కానీ ఏంటంటే ఒక ఇద్దరు పెట్టుకున్నారు వాళ్ళు మా మామలే, పాప ఒక బండి ఖరాబ్ అయింది, ఇంకో ఆయన కొంచెం ముందచ్చింది అని ఆయన పెట్టమన్నా. ట్రిప్ పోసుకునేదే గట్టిగా పోసుకున్నా ట్రిప్. మరి ఇక ఎక్కుతుందా పంటదా మనకైతే తెలియదు, బండి ఎక్కాలే మనోడు బండి అడా అన్నట్టు టెక్స్టర్కి. ఎక్కుతుంది ఇడా ఈజీగానే, కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మావానికి అప్పుడప్పుడు కొంచెం భయం అయితే అన్నమాట. భయం అయినప్పుడు ఎక్కాడు మావాడు, మెల్లంగా 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 ఎక్కియాలి. ఇప్పుడు ఎక్కురారే నానా ఎక్కాలరా, ఫస్ట్ గేర్ వేసిన ఎక్కువ ఇక్కడ పిల్లగా ఎక్కువ ఏకు అట్లా ఏకు ఆగని ఏకు ఇజ్జలు పోతుంది బండి ఎక్కకుంటే. ఎక్కురా ఎక్కురా చిన్న దగ్గర ఎక్కిరా అమ్మా, గెలిచిండ్రా పోరడు ఎక్కిండు అడిడి వేసి. కానీ పోరడికి సుఖాలు కనిపిస్తున్నాయి పాపం, ఎందుకంటే చాలా లోడ్ వేసుకొని ఉన్నాం కదా, అందుకు కొంచెం ఆగమా అని చేసింది ఎక్కతందుకు. కానీ ఫైనల్ అయితే ఎక్కింది అనమాట. వాడిని బండి డెస్క్ తింది కాబట్టి వాడు ఎట్లా మెల్లగానే పోతాడు, మనం ఒకసారి వానికి సైడ్ చేసి చూద్దాం. మోర్ దెబ్బ కాడు ఉరికి నవ్వుతారా అని మా బండి ఇరిగినా కానీ నాకు శరీర గురికి నవ్వుతాడు. కానీ కొంచెం ఇప్పుడు మంచి లేదు కాబట్టి మెల్లగానే పోతాడు. టాంబరుడి అయితే ఎక్కినాం కానీ వాడు కుక్కూరికి ఉరుకుతాడు బండి పట్టుకొని. అరే ఆగురా అంటే ఆగుతాడు పోరడు. మరి ఇరిగింది నిజమే నాకు కూడా కనిపించింది ఇరిగింది, కానీ చెప్పినా కదా వాళ్ళు ఎప్పుడు ఎట్టుంటాడో వానికే తెలవాలి. ఇప్పుడు ఆ రైట్ సైడ్ లో మనమే దీనికి మట్టి కొట్టింది కూడా, ఒక 1.5 సంవత్సరం కింద మట్టి కొట్టినాం. వాళ్ళైతే ఇల్లు కట్టుకున్నారు ఇక మంచిగా, ఇదే ఫస్ట్ ఇల్లు, ఊరవతల కట్టిన ఫస్ట్ ఇల్లు అంటే ఇదే. అమ్మ వీడు ఏడుకోబోయిండు ఆరా, ఇక వాడు ఆగడు, వాడు ఆగడట్టు లేడు, ఎట్లా మనం ఎంతురికినా పోయాడు ఆవిడే. ఇక మెల్లగపోయింది నయ్యం, ఇక గ్రామ పంచాయతీ రాక అయితే వచ్చినాం అన్నమాట. ఊళ్ళో నీ అమ్మ తుమ్ము ఏం పడుతుందిరా పోయి కళ్ళ, ఒక రేంజ్ లో తుమ్ము పడుతుంది. అగో మా వాడు పోసిండు వచ్చిండు, పోసిండు వచ్చిండు పోసిండు వచ్చిండు పోసిండు వచ్చిండు అక్క సర్రని వెళ్ళిపోయిండు, సర్రని వచ్చిండు అన్నమాట. వీడు కూడా సప్పని పోతాడు, సప్పని వస్తాడు, మనం కూడా కంతే వెళ్ళిపో.
పోయి టక్కన రావాలి. మనకు ఎంత తొందరగా ట్రిప్ లో కంప్లీట్ చేసుకుంటే మనకు అంత తొందరగా మళ్ళీ మనకు ఇప్పుడు ఇవ్వాలి. ఏంటంటే నేను ఇంకా మందు బస్సులు దేని పోవాలి, స్కూల్ పిల్లలు సాయంత్రం పోవాలనుకుంటాను. మా నాన్న చెప్పుండే మందు బస్సులో పోవాలి రా అని చెప్పిండు, కానీ నేను మళ్ళీ సాయంత్రం పోతాను కవర్ చేసిన యారు సాయంత్రం ఇట్లా మందు బస్సులో పోలే అనుకో ఇప్పుడు మొత్తం సాఫ్ అయితేమని. అంటే మనం కూడా మన పని చేసుకోనీకి ఫస్ట్ మన పని చేసిన వాళ్ళనే బయట పని చేయాలన్నమాట. కానీ ఇక మనకు చేతుల ఖర్చుల కోసం బయట పని తప్పదు కాబట్టి ఇక చేసడే అన్నమాట. ఏ ఊరికి ఇస్తానో రా దాన్ని, ఊరికిచ్చినే ఊరికి ఇస్తాను పోరడో. అమ్మ 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 ఎత్తేసి అబ్బా 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 ఏమి ఎత్తేస్తాందిరా అని అక్క మెల్లంగరో మెల్లంగరో మెల్లంగరా మెల్లంగరా గింత ఉన్నాయిరా బాబు గల్లీలు. పుసుకన టైర్ దిగింది అనుకో ఇక టైర్ మళ్ళా చేసి బీడికి రావాలి నా ట్రాక్టర్ కోసం. మీకు అర ఓన్లీ పిల్లర్ లేపుండే ఈ బేస్మెంట్ గీస్మెంట్ అంతా కట్టిలేదు కదా, ఇప్పుడు మళ్ళీ చూడుర్రి బేస్మెంట్ గీస్మెంట్ అంతా కట్టిర్రు. రై 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 ఇగో బేస్మెంట్ ఇది కట్టింది ఇక వీడు మరి అమ్మా మన మామగాడు అయితే అన్లోడ్ చేస్తాండి ఇక వాడు కట్టు కొట్టి అలా కొడతాడు బండిని. మన గోడి వెనుక ఏంటి లెంత్ చెప్పటం ఉంటే ఈజీ ఉంటుంది అన్నమాట. కానీ మరి అంతకుముందు ఏంటంటే వీడి చెప్పేది లెంత్ లేపురా 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 అయ్యా ఇక పోదాం. అన్లోడ్ చేస్తాను ట్రిప్ ఫస్ట్ ట్రిప్ అనమాట. కొంచెం ట్రాలీ లేటుగా లేస్తాను ఎందుకంటే ఇందులో ఆయిల్ వేయింది మొన్న లేపుతాంటే ఇక అందుకే లేటుగా లేస్తాను కావచ్చు అనుకుంటాను నేనైతే. ఇంకో బండి వచ్చింది మనం వెళ్ళిపోదాం ఇక లేట్ అవుతుంది ఇడికి వెళ్ళి ఎక్కువ సేపు ఉంటే. ఇక మనం పోసిన ట్రిప్ ఆడు ఉన్నది పోనీ ఎవరా మామయ్య చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి అన్ని మొత్తం చిన్న చిన్న గల్లీలు. ఈ గల్లీలల్లో మీ అబ్బాయి ఇది కొట్టానంటే ఘోరం కనిపిస్తుంది కానీ ఇక పైసల కోసం తప్పదు కదా పని చేసుకోవాల్సిందే. ఇంతంత ఉన్నాయిరా బాబు గల్లీలు గింతంత గింతంత గింతంత. ఇక ఊర్లు ఎట్లుంటాయి కాక మీకు ఆల్రెడీ తెలిసి ఉంటది ఊళ్ళో స్పెషల్ ఉన్నాయి కదా. ఉన్న రోడ్లు గంగలు కలిపిరు తప్ప ఏమి లేదు ఇలా ఇట్లా కింది కూడా అవుతుంది కింది మళ్ళీ ఎక్కువ. మరి వీళ్ళు పోసిన వాళ్ళు మట్టన్నా మంచిగా పోయలే ఇది ఇట్లా సంసారం ఎట్లుండదు అంటే ఎంత చేసినా కానీ ఒక ఇట్లే ఉంటుంది. బయట వాడు కదా ఎవడు చూస్తాడు ఎవడు చేస్తాడు అనేది లెక్క ఉంటుంది అనమాట. ఇడికొచ్చి ఇడికొచ్చి కూడా ఆఫీసర్ కాదు అంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ చూడు అంటే చూడడు కదా ఏమున్నది నడిపించిన ఉంది నడిపించినంత అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఇక వీడు అత్తండు మరి ఏమైంది రాడి బండి ఎక్కలేరా ఏమైంది బండి ఎక్కలేయా అందుకేనా లేట్ అయింది నీకు పాప పూరని బండి ఎక్కలేడ మీదకి ఎందుకో ఇక్కడ పోతాడు. దానికి నాకు తెలిసి స్వరాజ్ బండి అది దానికి బంపర్ లేదు మళ్ళీ ఎప్పటిదో ఓల్డ్ బండి దాని దమ్ము కూడా అయిపోయింది బండి దగ్గర ఇక దాన్ని ఏం దాని చావుది ఏమని ఎక్కువ ఎక్కువ బండి. ఇక మళ్ళా జేసీబీ దగ్గరికి దచ్చినాం మనం ఈ ఆయన ట్రిప్ పోసుకొని పోదాం. మనడప్పుడు మన యూట్యూబ్ ఛానల్ అడిగండి అన్నమాట ఇప్పుడైతే పేరు చెప్పుదాం ఇక యూట్యూబ్ ఛానల్ పేరు ఏంటనేది. ఇలా అన్ని బండ్లు వస్తాయి అనుకున్నాని ఏదో ఒక బండికి దేపుకోటి ఏదో ఏదో అవుతుంది అనమాట. మనడు మనకప్పుడు లోడ్ ఎక్కువ పోసిన కాబట్టి బండికి దమ్మైంది ఇప్పుడు కొంచెం తక్కువ పోయమని చెప్పిన మరి ఏమంటాడు బండికి దాగని ఎక్కువ కొంచెం జాగ్రత్త చూసుకుంటూ పోయా అన్న ఎందుకంటే మనకు కొత్త రాలి కదా తాగి తీట కొంచెం బాధ అనిపిస్తుంది కావచ్చు అని ఇంటికి పోతాం మన ఈ పిల్ల అయితే సాప్ అయితే ఎందుకంటే మనకు బండి ఇచ్చుడే ఎక్కువ మనకు బండి ఇస్తానంటే మా వాడు ఇక మళ్ళీ అది గీసుండి ఏమని వేసినాం అనుకో మన బండి మన చేతికి రాదనమాట ఇంకోసారి. బ్రో రాసుకో బ్రో పోతాను మరి ఇక మెల్లంగానే మెల్లంగానే నీ అమ్మ మళ్ళా వండే ఆయనంత ఫస్టే దిగబడేది ఆగమా చేయకు మనకి ఇగటోడు కూడా ఇవ్వలేడు నువ్వు ఇట్లా చేస్తే వెళ్ళు 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 పోరానికి పోపిస్తావు ఓపిస్తావు నైన్ ఓపిస్తావు నీకు నైన్ అంటే మన భాషల ఒక 10 లీటర్లు ఓపిద్దాం ఆవు పోరానికి ఇది మన పొలం దారే మీకు నేను ఆ పొలం గిన్నే ఉంటుంది మీకు నేను చూపెడదాం అనుకున్నా కానీ పోయిన వీడియోలో చెప్పిన కదా మళ్ళీ మళ్ళీ ఎందుకులే వీడు ఎప్పటికి ఇదే సోది పెడతాను అని మీకు అనిపించేది కావచ్చు అని చెప్తాను నేను ఎత్తేగా నీ అమ్మ గింతగానే ఎందుకు ఎత్తేస్తాను నువ్వు ఇలా మళ్ళా నాకు ఓ రోజు మంచిగానే తెస్తావు ఒక్కొక్క రోజు ఎత్తేస్తా అంటావు ఘోరంగా ఇది ఎందుకు ఎత్తేస్తావు నీకే తెలవాలరా పిల్లగా నువ్వు రైట్ సైడ్ కున్న చూసిరా డంపింగ్ యార్డు దాని కట్టి ఇట్లు ఉన్నది కట్టిన వాళ్ళే డైరెక్ట్ అది మన వాళ్ళకు సిట్టింగ్ తప్ప దేనికి పని చేస్తలేదు బండి మొన్నటిగా నేర్వలే పిల్లగాడు ఇక మొన్నటికెళ్ళి బండి ఇస్తారు వాడు ఎప్పటికెళ్ళో నడుపుతాడు కానీ ఒక చోట కట్టలే కానీ బండి ఎవడు ఇస్తలేడు అన్నమాట చక్కగా. ఇదైతే మన బండి మా మామ వస్తాడు మళ్ళా ఇగో ఇప్పుడు ఈ బండి కూడా వస్తుంది దీనికి ఇప్పుడు బ్లేడ్ తలబెట్టి ఉంది కదా మనకి ఇప్పుడు అక్కడ షాప్ చేస్తాను కట్టినట్టు నేను చూసిన కుప్పలన్నీ అదే దుబ్బటాన్ని కట్టాను అన్నమాట. ఇక బండి అయితే సెకండ్ ట్రిప్ పోసుకొని డౌన్ చేసుకున్నాం ఇక అంత దూరంలో పోతుర్రు మీకు బ్లేడ్ బండి వచ్చి ఆయనతో దుబ్బుతుంది ఇక మనం అయితే వెళ్ళిపోదాం. అమ్మ 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 ఎత్తేత్తందిరా 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 ఇక మళ్ళా అమ్మ
అరే మెల్లంగా రా భయ్, సుఖం అనుకుంటారు కానీ ట్రాక్టర్ నడిపితే నడపడానికి వెళ్తుంది బాగా. ఇక తప్పదు కదా ఇంటి కాండు పని చేయకుండా ఈ బీగా చంపుతారు. ఇక అందుకే చేసారు అయితే మా దోస్తు వాళ్ళు అంటారు కాక నన్ను, నీకేంద్రా భయ ఇంటికా ఉంటాను లైఫ్ అంత ఎంజాయ్ చేస్తాను అంటాడు. లైఫ్ ఎంజాయ్ చేస్తాను కావచ్చు, లైఫ్ కూడా బొక్కలేక వలుగుతాను ఇలా. పని ఏం చేస్తానమో తెలియదు అనమాట, అది చేసుకుంటే పోతా అంటాం కానీ ఎందుకు చేస్తానో కూడా తెలియదు పని. మనం ఇంటికాడు ఉంటే వ్యవసాయం ఉన్నది కాబట్టి చేసుకోవాలి, ఇక తప్పదు. కానీ ఆడెవడో అంటాడు నన్ను మనం పట్టించుకుంటే మొగ్గ గుడిసిపోతాం మనం. బ్లేడ్ బండి మనోడికి మూడు బండ్లు ఉన్నాయట, ఒకటి బ్లేడ్ బండి, ఓ రెండు చిన్న బండ్లు, రెండు పెద్ద బండి, ఒకటి ఈ చిన్న బండి అనమాట. పెళ్ళేది కొత్తగా పెళ్ళేది పిల్లగానికి మొన్ననే ఉన్నట్టు బిడ్డ పుట్టిందిలే. కానీ మా మామ అయితే గమ్మత్ కంటానా, ఈడేదో గిట్ల మాట్లాడతాను అనుకోకూరు మీరు వీడియోలల్లో.